హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి లాజిక్స్. మనం ఆర్ఆర్బి గ్రూప్ డికి ఎగ్జామ్కి సంబంధించిన ఒక 30 క్వశ్చన్స్ కలెక్ట్ చేసి మీ ముందు ఎక్స్ప్లెనేషన్ ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. హోప్ మీ అందరికీ ఇది యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మనకందరికీ తెలుసు ఆర్ఆర్బిలో 30 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 100 రీజనింగ్ నుంచి వస్తాయి అని. సో కాబట్టి ఎక్కువ క్వశ్చన్స్ రీజనింగ్ నుంచి వస్తాయి కాబట్టి కొద్దిగా రీజనింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఎక్కువ మార్కులు సంపాదించుకునే ప్రయత్నం చేద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 1, ఇది ఎప్పుడైతే ఇక్కడ మీకు డబుల్ కోలన్ అనేది ఇస్తారో దీన్ని మనం ఎనాలజీ అని అనుకోవాలి. ఎనాలజీ అంటే ఏంటంటే మనకి ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు, ఆ ఎగ్జాంపుల్లో ఉన్న లాజిక్ అంటే ఇది ఎగ్జాంపుల్ అనుకోండి, దీని మధ్యలో ఉన్న లాజిక్ని అర్థం చేసుకుని ఇక్కడ అప్లై చేసి ఆన్సర్ చెప్పాలి. ఇది మీకు క్లియర్గా కనిపిస్తుంది. జీ అంటే 7 అని మనకు తెలుసు, హెచ్ అంటే 8 అని మనకు తెలుసు, అవి 78గా ఇక్కడ పక్కన రాయబడ్డాయి. అదేవిధంగా ఈ అంటే 5, ఎఫ్ అంటే 6. సో ఆప్షన్ నెంబర్ 3 రైట్ ఆన్సర్ చెప్తాం. సెకండ్ క్వశ్చన్, దీన్ని అబ్జర్వ్ చేస్తే 80 ఫిగర్ చూడగానే మీ మనసులోకి ఇది స్ట్రైక్ కావాలి. 80 అనేది 81 దగ్గరగా ఉంది, 81 నుంచి 1 మైనస్ చేసినట్టుగా మీకు కనిపించాలి. 81 అంటే మనకు తెలుసు ఇది 9² - 1 గా అనుకోవచ్చు. సో ఇక్కడ 9తో దీన్ని 9² అంటున్నాం కాబట్టి దీనికి కూడా 9తో ఏమైనా రిలేషన్ ఉందా అని అబ్జర్వ్ చేస్తే మనకు అది కూడా తెలుసు, 9³ = 729 అని మనకు తెలుసు. అయితే ఇక్కడ 729 ఏమైందంటే +1 యాడ్ అయినట్టుగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ రూల్గా ఏమిగా మారింది అంటే రూల్ 9³ + 1గా మారింది. 9² - 1, 9³ + 1 అనేది రూల్ అని అనుకుంటే ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఇక్కడ ²-1 చేయాలి. చేద్దాం, ముందు దీన్ని ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేస్తే ఇది మనకి ఎలా కనిపిస్తుంది అంటే 343 + 1 గా కనిపిస్తుంది. 343 అంటే 7³ + 1. సో కాబట్టి ఇక్కడ మనం 7² - 1 చేయాలి. 7² - 1 అంటే 49 - 1, దట్ ఈస్ 48. నెక్స్ట్ క్వశ్చన్, మీకు ఆల్ఫాబెట్ మీద ఉంది, ఇది కూడా ఎనాలజీ అనుకోవాలి. ఫస్ట్ సెట్ లో ఏం లాజిక్ ఉంది అని అబ్జర్వ్ చేద్దాం. ఈ పార్ట్ కి ఏమైంది. సో మనం ఆల్ఫాబెట్స్ మీద క్వశ్చన్స్ చేసేటప్పుడు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఆల్ఫాబెట్స్ అవే ఆల్ఫాబెట్స్ రైట్ సైడ్ వస్తున్నాయా లేదంటే వేరే ఆల్ఫాబెట్స్ మారుతున్నాయా అని మనం గమనించాలి. అలా మారితే ఆ మార్పు ఎందువల్ల వచ్చిందని మనం చెక్ చేయాలి. ఒకవేళ సేమ్ ఆల్ఫాబెట్స్ గానీ ఉన్నట్లయితే ఇవి ఇంటర్చేంజ్ అయి ఉంటాయి, అంటే వాటి స్థానాలు మాత్రమే మారి ఉంటాయి అని గ్రహించి అది ఏ విధంగా మారింది అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ సిఈడిహెచ్ అని ఉంది, ఇక్కడ కూడా అవే ఉంది, అంటే ఇవి కేవలం ఇంటర్చేంజ్ మాత్రమే, స్థానాలు మాత్రమే మారాయని అర్థమవుతుంది. సో ఇది ఏ విధంగా మారింది అని లాజికల్ గా ఆలోచిస్తే మనకు క్లియర్ గా అర్థమవుతుంది. సో హెచ్ అనేది లాస్ట్ లో ఉన్నది కాస్త ఫస్ట్ వచ్చింది, సో డి అలాగే అదే ఆర్డర్ లో ముందుకు వచ్చింది, సో ఇ అలాగే వచ్చింది, అండ్ సి ఏమైందంటే ఫస్ట్ నుంచి చివరికి వచ్చేసింది. అన్ని మొత్తం ఏమైందంటే ఇంటర్చేంజ్ అయినట్టుగా కనిపిస్తున్నాయి. అదే లాజిక్ గానీ ఇక్కడ మనం అప్లై చేస్తే ఫస్ట్ వి తర్వాత ఆర్ ఎన్ అండ్ పి ఉండాలి. సో ఇలా ఉన్న ఆన్సర్ ఎక్కడుంది అంటే ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ వర్డ్ లోకి వచ్చింది ఎనాలజీ, అంటే నెంబర్ ఎనాలజీ చేసాం, ఆల్ఫాబెట్ ఎనాలజీ చేసాం, ఇప్పుడు వర్డ్ ఎనాలజీ కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ ఏముంది అంటే పేపర్ ఉంది, పెన్సిల్, అంటే ఇది మనకి ఒక జతలాగా పేపర్ అండ్ పెన్సిల్. అలాగే కప్పుతో పాటు రెగ్యులర్ గా మనం వాడే మాట ఏంటి అంటే సాసర్ అని. టాడ్పోల్ అనేది ఫ్రాగ్ కి రిలేషన్ అని చెప్తున్నారు, అంటే మనకు తెలుసు ఫ్రాగ్ అంటే కప్ప, టాడ్పోల్ అంటే కప్ప పిల్ల అని గుర్తుంచుకోవాలి. సో అంటే పెద్దగా ఉన్నప్పుడు ఫ్రాగ్ అంటాం, చిన్నదైనప్పుడు టాడ్పోల్ అంటాం. అలాగే లెవరెట్ అనేది చిన్న జంతువు, అయితే ఇది దేనికి సంబంధించింది అంటే హెయిర్, హెయిర్ అంటే కుందేలు, పెద్ద అయితే కుందేలు అని పిలుస్తాం. అది చిన్నగా ఉన్నప్పుడు ఏమని పిలుస్తామంటే లెవరెట్ అని పిలుస్తాం. నెక్స్ట్, ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఫైండ్ ఆడ్ వన్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్, అంటే ప్రతి క్వశ్చన్ లో మీకు 4 ఆప్షన్స్ ఇచ్చారు, దీనిలో ఒకటి మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది, దాన్ని ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ 81 క్లియర్ గా కనిపిస్తుంది మీకు ఇది 9² అని. సో 225 కూడా అర్థమైంది ఇది 15² అని. సో 121 కూడా 11² అని మనకు తెలుసు, బట్ 63 మాత్రం ఏమవుతుందంటే 8² - 1 అని డిఫరెంట్ గా ఉంది కాబట్టి ఆన్సర్ ఇస్ 63 అని చెప్తాం. అలాగే నెక్స్ట్ 4 ఆప్షన్స్ ఉన్నాయి, తబ్లా, వీణా, సితార్ అండ్ ఏక్తారా. సో ఈ వీణా, ఏక్తారా అండ్ సితార్ ఈ మూడు కూడా స్ట్రింగ్ తో వాయిస్తాం అనమాట, అంటే తీగతో ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. వేరే తబలాకి తీగ ఉండదు కాబట్టి తబలా ఈజ్ ఎ డిఫరెంట్
ఇన్స్ట్రుమెంట్ అని చెప్తాం. ఎయిత్ క్వశ్చన్, మళ్ళీ మనకి ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ మీరు చెక్ చేసినట్లయితే ఆప్షన్ వన్ స్టెథోస్కోప్, ఆప్షన్ టూ మైక్రోస్కోప్, ఆప్షన్ త్రీ టెలిస్కోప్, ఆప్షన్ ఫోర్ బైనాక్యులర్. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మైక్రోస్కోప్ అంటే అతి చిన్న క్రిమినల్ చూసేది, అంటే అది చిన్న క్రిమినల్ చూపించేటప్పుడు అది పెద్దగా చూపిస్తుంది మనకు మనకు కనిపించే విధంగా అని అనుకుంటాం. అయితే బైనాక్యులర్ అంటే కూడా చాలా దూరంగా ఉన్న విషయాలు మనకి దగ్గరగా ఉన్నట్టు చూపిస్తుంది. ఈవెన్ టెలిస్కోప్ కూడా అంతే, ఎక్కడో ఆకాశంలో ఉన్న వాటిని కూడా మనం చూడగలం. అంటే ఈ మూడు పరికరాలు కూడా చిన్నగా ఉన్న వాటిని మనకి అతి దగ్గరగా పెద్దగా చూపిస్తాయి. వేరే స్టెథోస్కోప్ అనేది కేవలం మన హార్ట్ బీట్ మాత్రమే ఇది చూపిస్తుంది, ఇది చిన్నది పెద్దది చూపించే అవకాశం లేదు. కాబట్టి డిఫరెంట్ గా ఉన్నది ఏంటంటే స్టెథోస్కోప్ అని చెప్తాం. సో ఇలా క్వశ్చన్ వచ్చినప్పుడు ఇదంతా చదివి టైం వేస్ట్ చేయకండి, డైరెక్ట్ గా క్వశ్చన్ లోకి వచ్చేయండి. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు అంటే స్టేట్మెంట్ అని చెప్తున్నారు. ఈ స్టేట్మెంట్ తర్వాత ఏముంది అంటే కంక్లూజన్స్ అనుంది. అంటే ఇక్కడ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఇవి రెగ్యులర్ గా ఆర్ఆర్బి గ్రూప్ డి లో రెండు క్వశ్చన్లు లేదా మూడు క్వశ్చన్లు కంపల్సరీ వస్తాయి. అయితే దీని గురించి ఒక చిన్న అవగాహన తీసుకుని మనం ఈ క్వశ్చన్ ని కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ స్టేట్మెంట్ ని మీరు చేసేటప్పుడు పూర్తిగా క్లియర్ గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ స్టేట్మెంట్ ని మీరు ఎంత బాగా అర్థం చేసుకుంటారనే దాన్ని బట్టి మీరు ఆన్సర్ కూడా అంతే బాగా ఇవ్వగలరు అని గుర్తించాలి. స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్ చేసేటప్పుడు అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇచ్చిన స్టేట్మెంట్ మనకి దరిదాపుల్లో లేకపోయినా, అంటే మనకి రెగ్యులర్ గా జరిగే డైలీ యాక్టివిటీస్ కి అది వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్ట్ అని మీరు ఫీల్ అవ్వాలి. ఫీల్ అయ్యి ఆ స్టేట్మెంట్ లో చెప్పిన దానికి మాత్రమే మీరు తీర్మానం ఇవ్వాలి. తప్పితే ఈ స్టేట్మెంట్ లో లేని విషయాలు కానీ చెప్తే దాన్ని మీరు కంక్లూజన్ గా తీసుకోకూడదు. ఈ ఒక పాయింట్ గుర్తుపెట్టుకొని దీన్ని కంక్లూజన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ద ప్రెసెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నీడ్స్ థరో ఓవరాలింగ్. అంటే ఏం చెప్తున్నారు, ప్రస్తుతం ఉన్న విద్యా విధానాన్ని ఓవరాలింగ్ చేయండి. ఓవరాలింగ్ ఎప్పుడు చేస్తాం మనం, మన బండి రిపేర్కి వచ్చేసింది సరిగా పనిచేయట్లేదు అన్నప్పుడే ఓవరాలింగ్ చేయాలి అన్న ఉద్దేశం మనకు వస్తుంది. అంటే ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ప్రకారం ఏమర్థమవుతుంది, ప్రస్తుతం ఉన్న విద్యా విధానం అంతా బాగలేదు, సో దానికి కొన్ని మార్పులు అనేవి అవసరం అని ఈ స్టేట్మెంట్ మనకు చెప్తోంది. ఇప్పుడు ఆప్షన్ నెంబర్ వన్ చూద్దాం, దీని నుంచి అది తీర్మానం చేయొచ్చా లేదా అనేది. నెంబర్ వన్, ఓవరాలింగ్ రిజల్ట్స్ ఇన్ ఇంప్రూవ్మెంట్. మనం మన బండిని ఓవరాలింగ్ ఎందుకు చేయిస్తాము, ఓవరాలింగ్ చేయించిన తర్వాత అది బాగవుతుంది, మనం దాన్ని వాడుకోవచ్చు అన్న ఉద్దేశంతో. సో కాబట్టి ఇక్కడ కూడా ఓవరాలింగ్ చేయాలి అన్న ఉద్దేశం ఎందుకు వచ్చిందంటే ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగలేదన్నాం, ఓవరాలింగ్ చేస్తే దాంట్లో కొంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది అని మనకి తీర్మానం చేయొచ్చు. సో వన్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెంబర్ టూ, ద ప్రెసెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈస్ అవుట్డేటెడ్. సో అంతేగా, మనం ఎందుకు ఓవరాలింగ్ చేయిస్తున్నాం, మన బండి బాగలేదు అన్నప్పుడేగా ఓవరాలింగ్ చేయిస్తాం. సో కాబట్టి అలాగే ఎడ్యుకేషన్ సిస్టమ్ పాతదైపోయింది కాబట్టి దాంట్లో కొంత కొత్త ఆధునికత రావాలి కాబట్టి దాన్ని ఓవరాలింగ్ చేయించాలి. సో ఈ రెండు తీర్మానాలు మనం సొంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు, స్టేట్మెంట్ నుంచే అర్థమవుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే బోత్ ఫాలోస్ అని గమనించండి. నెక్స్ట్ మళ్ళీ అలాగే ఉంది క్వశ్చన్, సో దీన్ని కూడా బాగా అర్థం చేసుకుందాం. టు అచీవ్ ఎకనామిక్ డెవలప్మెంట్ పీపుల్ షుడ్ హార్డ్ వర్క్. అంటే ఆర్థికంగా మనం అభివృద్ధి గమనించాలి అంటే ప్రజలందరూ కష్టపడి పనిచేయాలి అని చెప్తున్నారు. అంటే ప్రజలందరూ కష్టపడి పనిచేస్తే మనం ఆర్థికంగా వృద్ధి చెందొచ్చు అని మనకి స్టేట్మెంట్ చెప్తుంది. ఇప్పుడు ఆప్షన్ నెంబర్ వన్ చూద్దాం. ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు పీపుల్ హార్డ్ వర్క్. సో ఈ ఆర్థిక అభివృద్ధి అనేది ప్రజలు చేసే కష్టంతో డైరెక్ట్ గా రిలేట్ అయ్యి ఉంటుంది అని చెప్తున్నారు. అదే మనకి స్టేట్మెంట్ చెప్పింది క్లియర్ గా, మనం ఆర్థికంగా ఎదగాలి అని అనుకుంటే ప్రజలు కష్టపడి పనిచేయాలి అని. సో ఆప్షన్ నెంబర్ వన్ కరెక్ట్ గా మనకి స్టేట్మెంట్ చెప్పిందే కాబట్టి వన్ కరెక్ట్ అని చెప్తాం. వర్కింగ్ హార్డ్ బై ఆల్ ద పీపుల్ ఈజ్ ఇంపాసిబుల్. సో ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేయడం అనేది సాధ్యమైన పని కాదు అని చెప్తున్నారు. అది సాధ్యమో అసాధ్యమో మనకు తెలియదు, ఎందుకంటే స్టేట్మెంట్ ఆ సాధ్యాసాధ్యాల గురించి మాట్లాడలేదు. సో కాబట్టి ఇలాంటిది మనం ఆన్సర్ అని చెప్పే అవకాశం లేదు. సో ఆన్సర్ టూ ఇస్ ది రాంగ్ ఆన్సర్. అఫ్ కోర్స్ ఇది మనకు నిజమని తెలుసు, ఎందుకంటే ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలన్న విషయం మనకు తెలుసు. కానీ అది స్టేట్మెంట్ లో మనకి చెప్పలేదు కాబట్టి మనం సొంతగా ఊహించే ప్రయత్నం చేయకూడదు. కాబట్టి ఆప్షన్ టూ రాంగ్ ఆన్సర్, ఆన్సర్ ఇస్ ఓన్లీ
So which it walks, ఎప్పుడైతే walks, runs, moves అని చూస్తామో ఇది డైరెక్షన్స్ అనే చాప్టర్ లో నుంచి వచ్చింది అని అనుకోవాలి. ఈ డైరెక్షన్ టెస్ట్ చాప్టర్ లో మీకు ఈ డైరెక్షన్స్ ఎలా ఉంటాయి అన్న విషయం ఆల్రెడీ తెలుసు అని నేను అనుకుంటున్నాను. మరియు కానీ ఒక్కసారి దీన్ని మళ్ళీ డిస్కస్ చేసి క్వశ్చన్ లోకి వెళ్దాం. సో ఇలా ఉంటే ఇది ఈ వెస్ట్ అనుకుంటాం, ఈస్ట్ సైడ్ అనుకుంటాం, నార్త్ సైడ్ అనుకుంటాం, ఇది సౌత్ సైడ్ అనుకుంటాం. అయితే ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ మనకి సెంటర్ పాయింటే స్టార్టింగ్ పాయింట్ అని అనుకుని ఈ క్వశ్చన్ ని మనం సాల్వ్ చేస్తాం. సో ఇప్పుడు గమనించండి, విజిత్ వాక్స్ 10 meters వెస్ట్ వార్డ్స్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చేసేటప్పుడు ఒక్కసారి మీ ఆప్షన్స్ ని చూడాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఆప్షన్స్ చూసినప్పుడు మీకు ఈ ఆప్షన్స్ లో ఎక్కడైనా డిస్టెన్స్ ఉందా, డైరెక్షన్ మాత్రమే ఉందా అని చూడాలి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డిస్టెన్స్ ఎక్కడా లేదు. డిస్టెన్స్ అంటే నెంబర్లలో ఉంటుంది, అది లేదు. కేవలం ఇక్కడ ఏముందంటే డైరెక్షన్ మాత్రమే ఉంది. సో డైరెక్షన్ ఉన్నప్పుడు మనం దీన్ని డ్రా చేసుకుని చేస్తేనే కరెక్ట్ గా ఫాస్ట్ గా అవుతుంది. సో లెట్ అస్ సీ. విజిత్ వాక్స్ 10 meters టువర్డ్స్ వెస్ట్ సైడ్. అంటే మనం అనుకున్నాం సెంటర్ పాయింట్ నుంచే మనం కదులుతాము అని. సో వెస్ట్ అంటే మనకి బొమ్మ చూపిస్తుంది ఇటువైపు రావాలి. సో ఇలా వచ్చాడు, ఇలా ఎంత వచ్చాడు అంటే 10 వచ్చాడు. ఇక్కడ నుంచి ఇదన్ టెన్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ 10 meters. ఇక్కడ నుంచి లెఫ్ట్ అంటే ఇలా క్రిందకు వస్తాం. సో క్రిందకు వచ్చినప్పుడు మళ్ళీ 10 వచ్చాడు. ఇక్కడ నుంచి ఈ అగైన్ టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ 10 meters. సో కిందకు వచ్చేటప్పుడు డైరెక్షన్ ఆపోజిట్ అవుతుంది, ఎందుకంటే మనం పైకి చూస్తున్నప్పుడు పైకి వెళ్తాం, పైకి చూస్తున్నప్పుడు లెఫ్ట్ అంటే లెఫ్ట్ కి వెళ్తాం, రైట్ అంటే రైట్ కి వస్తాం. కానీ కిందకు వచ్చేటప్పుడు మాత్రం లెఫ్ట్ అంటే రైట్ అవుతుంది, రైట్ అంటే లెఫ్ట్ అవుతుంది. సో ఇప్పుడు అతను లెఫ్ట్ కి వెళ్తున్నాడు అన్నాడు కాబట్టి మనం రైట్ సైడ్ తీసుకుని ఇలా వెళ్తాం. అతను ఎంత దూరం వెళ్ళాడు అంటే 10 meters వెళ్ళాడు అని చెప్తున్నాడు. సో ఇక్కడ నుంచి హీ టేక్స్ ఏ 45 degree టర్న్ రైట్ వర్డ్స్ అండ్ వాక్ స్ట్రైట్. సో రైట్ సైడ్ ఎంత తిరిగాడు అతను, 45 degrees. అంటే 45 degrees అంటే ఇలా. సో ఈ విధంగా 45 degrees తిరిగి అతను ఏం చేస్తున్నాడు అంటే హీ వాక్స్ స్ట్రైట్. సో అతను నడిచి వెళ్తూ ఉన్నాడు. అయితే క్వశ్చన్ ఏంటంటే ఇన్ విచ్ డైరెక్షన్ ఈస్ హీ మూవింగ్ నౌ. సో ఇతను ఏ డైరెక్షన్ లో వెళ్తూ ఉన్నాడు. మనం అనుకున్నాం స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఉంటుంది అంటే సెంటర్ లో ఉంటుంది అని. సో ఈ సెంటర్ లో నుంచి అతను ఇప్పుడు ఎలా ఉన్నాడు, ఈ డైరెక్షన్ లో వెళ్తున్నట్టు మీకు కనిపిస్తున్నాడు. సో కాబట్టి ఈ డైరెక్షన్ ఏమనుకోవాలి మనం, సౌత్ వెస్ట్ అనాలి. ఇప్పుడు కూడా డైరెక్షన్, ఎందుకంటే వాక్ అన్న పదం మనం చూడంగానే ఇది డైరెక్షన్ గుర్తించాం. ఇప్పుడు మనం స్ట్రైట్ గా ఆప్షన్స్ లోకి వెళ్ళాం. ఆప్షన్స్ లో ఏమడుతున్నారో చూసాం, అన్ని చోట్ల నెంబర్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ డైరెక్షన్ తో పని లేదు అని అర్థం చేసుకుని. సో దీనికి డయాగ్రామ్ లేకుండానే ఫాస్ట్ గా చేసే ప్రయత్నం చేద్దాం. ఈ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. సో వీటికి లెఫ్ట్ అంటే ఎటువైపు, రైట్ అంటే ఎటువైపు, వీటిని మీరు గుర్తుపెట్టేసుకుంటే ఈజీగా చూయొచ్చు. సో నార్త్ కి లెఫ్ట్ అంటే వెస్ట్, రైట్ అంటే ఈస్ట్. సో సౌత్ కి ఆపోజిట్ అవుతాయి, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. సో ఈస్ట్ ఉన్నప్పుడు లెఫ్ట్ అంటే నార్త్, రైట్ అంటే సౌత్. ఈ రెండు ఆపోజిట్ అవుతాయి, సౌత్ నార్త్. సో ఇది కానీ మీరు గుర్తుపెట్టేసుకున్నారంటే ఇక్కడ నుంచి మనం చేయడం అనేది చాలా సులభం అయిపోతుంది. ఇప్పుడు గమనించండి, సన్మిత్ర వాక్డ్ 8 meters టువర్డ్స్ నార్త్. సో ఫస్ట్ ఎటువైపు మూవ్ అయింది, నార్త్ వైపు 8 meters మూవ్ అయింది. సో నార్త్ 8 అని రాసుకున్నాం. తర్వాత హీ టర్న్ టు హిస్ రైట్. సో నార్త్ నుంచి ఎటువైపు తిరిగారు, రైట్ అని చెప్తున్నారు. సో నార్త్ నుంచి రైట్ అంటే ఏం డైరెక్షన్, అది ఈస్ట్ అని మనకు తెలుసు. సో కాబట్టి దాన్ని ఈస్ట్ 16 అని రాసుకోండి. తర్వాత ఈస్ట్ నుంచి ఇంకా నార్త్ అయిపోయింది, ఇప్పుడు ఈస్ట్ నుంచి చూడాలి మనం. దెన్ టర్న్ టు హిస్ లెఫ్ట్ అంటే ఈస్ట్ కి లెఫ్ట్ అంటే ఏమనుకున్నాం, నార్త్ అని మనం ఇందాకే అనుకున్నాం. సో కాబట్టి ఈస్ట్ కి లెఫ్ట్ అంటే మళ్ళీ నార్త్ అని రాసుకుని ఎంత దూరం వెళ్ళారు, 5 meters వెళ్ళారు. అండ్ అగైన్ హీ టర్న్ టు హిస్ లెఫ్ట్. ఇప్పుడు మళ్ళీ మనం నార్త్ నే గమనించాలి. నార్త్ నుంచి హీ అగైన్ టర్న్ టు హిస్ లెఫ్ట్, లెఫ్ట్ కి తిరిగాడు. సో లెఫ్ట్ అంటే నార్త్ నుంచి లెఫ్ట్ అంటే ఏమనుకున్నాం, వెస్ట్ అని అనుకున్నాం. వెస్ట్ ఎంత వెళ్ళారు అతను, 16 meters వెళ్ళారు. సో అయితే నౌ హౌ ఫార్ ఈస్ హీ ఫ్రమ్ హి స్టార్టింగ్ పాయింట్. ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎంత దూరంలో ఉన్నారు. సో ఈ క్వశ్చన్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎంత దూరంలో ఉన్నారు అని చూసేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్స్ అంటే ఈస్ట్ వెస్ట్, నార్త్ సౌత్ ఆ విధంగా ఉన్నప్పుడు ఒకదాంట్లో నుంచి ఒకటి మైనస్ చేయాలి. సో సేమ్ డైరెక్షన్ అంటే రెండు ఈస్ట్లు, రెండు నార్త్లు, రెండు సౌత్లు అలా ఉన్నప్పుడు ప్లస్ చేయాలి. సో మూడోది
అడ్జసెంట్ అడ్జసెంట్ అంటే ఒక ఈస్ట్ ఒక నార్త్ ఒక సౌత్ ఒక వెస్ట్ ఈ విధంగా పక్క పక్కన ఉన్న డైరెక్షన్స్ గాని వచ్చినట్లయితే అక్కడ మీరు హైపోటెనస్ వాల్యూని కనుక్కోవాలి సో ఈ మూడు మీరు గుర్తు పెట్టుకుంటే మనకి ఈ చాప్టర్ చేయడం చాలా సులభం అనుకోండి రైట్ ఇప్పుడు మనం చూద్దాం మనకి ఆపోజిట్ ఏమున్నాయి సేమ్ ఏమున్నాయి అనేది మనం చూడాలి ఇక్కడ చూసినట్లయితే ఇది ఈస్ట్ ఇది వెస్ట్ మనం ఇప్పుడే అనుకున్నాం ఆపోజిట్ వచ్చినప్పుడు మైనస్ చేయండి అని అంటే ఈ పదహారు మైనస్ అయిపోతాయి జీరో అయిపోతాయి ఇప్పుడు రెండు గమనించండి ఈ రెండు నార్త్ సో సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు ఏం చేయమన్నా యాడ్ చేయమన్నా సో నార్త్ రెండు సేమ్ కాబట్టి ఎయిట్ ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు థర్టీన్ థర్టీన్ అంటే ఆన్సర్ త్రీ అని చెప్తాం సో ఫైవ్ చిల్డ్రన్ ఆర్ స్టాండింగ్ ఇన్ ఏ రో సో రో అంటే మనకు తెలుసు రో అంటే ఒక లైన్ అని ఈ విధంగా ఐదు పిల్లలు ఐదు మంది పిల్లలు కూర్చొని ఉన్నారు అని మనకు తెలుసు Five children are standing in a row. Who is third from M? Who is standing left to N? So, ఇది ఒక tricky question ఇక్కడ మీరు observe చేస్తే, who is third from M అన్నాడు. అంటే అది right side ఆ, left side ఆ అన్న విషయం మనకు చెప్పలేదు. So, కాబట్టి general గా అలా చెప్పకపోతే, మనం ఎటువైపు తీసుకోవాలి అనేది next sentence మీకు చెప్తుంది. M Who is standing left to N? అంటే ఇక్కడ లెఫ్ట్ అన్న పదాన్ని ఉపయోగించాడు అంటే లెఫ్ట్ లో చెప్పేటప్పుడు లెఫ్ట్ అని మీకు చెప్తున్నాడు అంటే ఈ థర్డ్ ఫ్రమ్ ఎం అనే దాన్ని రైట్ అని తీసుకోండి అని ఇండైరెక్ట్ గా మీకు చెప్పినాడు సో ఇప్పుడు ఓ ఈస్ థర్డ్ ఫ్రమ్ ఎం సో ఎం కి థర్డ్ అంటే ఇది ఎం అనుకోండి ఫస్ట్ మనకు తెలియదు కాబట్టి వదిలేస్తాం సెకండ్ తెలియదు థర్డ్ మాత్రం ఏముండాలంటే ఓ అని చెప్తున్నారు అయితే ఎప్పుడైతే హూ అని వస్తుందో ఎప్పుడైతే హూ అని వాడతారో ఈ హూ తీసేసి వరుసగా ఆ హూ ప్లేస్ లో ఎం ఉంది అని అనుకొని చదివేస్తే మీకు సెంటెన్స్ క్లారిటీ వస్తుంది సో ఎం ఈస్ స్టాండింగ్ లెఫ్ట్ ఆఫ్ ఎన్ అయితే ఎం ఎలా ఉండాలి ఎన్ కి లెఫ్ట్ ఉండాలి సో ఇది ఎన్ అనుకోండి ఎన్ కి లెఫ్ట్ లో ఉండాలి అని చెప్తున్నాడు అంటే ఖచ్చితంగా ఆనుకుని ఉండాల్సిన అవసరం లేదు ఇది కూడా ఇక్కడ చాలా ట్రిక్కీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎన్ కి ఎం ఆనుకుని ఉండాల్సిన అవసరం లేదు ఎం కి ఎన్ కి ఎం లెఫ్ట్ సైడ్ ఎక్కడైనా ఉండొచ్చు అంటే గానీ అక్కడే ఉండాలన్న గ్యారంటీ లేదు అది గుర్తుంచుకోండి అండ్ పి ఈస్ ఆన్ ది లెఫ్ట్ ఆఫ్ క్యూ పి ఈస్ ఆన్ ది లెఫ్ట్ ఆఫ్ క్యూ సో పి ఎలా ఉండాలని చెప్తున్నారు క్యూ కి లెఫ్ట్ లో ఉండాలి అని చెప్తున్నారు క్యూ నుంచి చూస్తే పి ఎలా ఉండాలి లెఫ్ట్ లో ఉండాలి కానీ ఇక్కడే ఉండాల్సిన అవసరం లేదు ఎక్కడైనా కూడా ఉండొచ్చు అది గుర్తుంచుకోండి ఇక్కడ కూడా మనకి నెక్స్ట్ పిఈస్ ఆన్ ది లెఫ్ట్ ఆఫ్ క్యూ తర్వాత వెంటనే ఏం యూజ్ చేశారంటే హూ అని యూజ్ చేశారు ఈ హూను తీసేసి క్యూ తో చదివేసేయండి అని అనుకున్నాం క్యూ ఈజ్ సెకండ్ ఫ్రమ్ ఎన్ సో ఇక్కడ సెకండ్ ఫ్రమ్ ఎన్ అన్నాడు అంటే డైరెక్షన్ చెప్పలేదు అంటే అది ఎటువైపు తీసుకోవాలి అనుకున్నాం ఇందాక రైట్ సైడ్ సో కాబట్టి క్యూ ఈజ్ సెకండ్ ఫ్రమ్ ఎన్ అంటే సపరేట్ గా రాసుకున్నాం ఎన్ నుంచి చూసినట్లయితే క్యూ ఎలా ఉండాలంటే రైట్ సైడ్ ఉండాలి అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎంఓ కి ఇలా ఉండాలి ఎన్ క్యూ కి ఇలా ఉండాలి ఈ రెండు మనం కలపాలి ఎందుకంటే వీళ్ళందరూ ఒకటే రో లో ఉన్నారు అని మనకు చెప్పారు అందరూ ఒకే రో లో ఉన్నారు వేరు వేరుగా లేరు అయితే ఎంతమంది ఉన్నారు మొత్తం ఐదు మందే ఉన్నారు సో కాబట్టి ఈ రెండింటినీ మనం కలపాలి మనం ఐదు మంది వచ్చేటట్టుగా దీన్ని చేయాలి అంటే సో ఇక్కడ ఎన్ రాసామనుకోండి ఈ గ్యాప్ లో ఓ తర్వాత క్యూ అడ్జస్ట్ అవుతుంది ఐదు మంది సరిపోతారు అయితే మనకు చెప్పిన కండిషన్ ప్రకారం ఎన్ కి ఎం లెఫ్ట్ సైడ్ ఉండాలి మనకు అదే క్లియర్ గా అర్థమైంది ఎన్ కి లెఫ్ట్ సైడ్ ఏ ఎం ఉంది అలాగే క్యూ కి పి ఎలా ఉండాలి అంటే లెఫ్ట్ సైడ్ ఏ ఉండాలి ఇక్కడ పి పెట్టడానికి ఇది ఒక్కటే అవకాశం ఉంది మనకి సో క్యూ నుంచి చూసినప్పుడు కూడా పి లెఫ్ట్ సైడ్ ఏ మనకు కనిపిస్తుంది సో ఇక్కడ మనకి అరేంజ్మెంట్ కంప్లీట్ అయింది నౌ వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ పి ఫ్రమ్ ద రైట్ అంటే ఈ రైట్ సైడ్ నుంచి అంటే ఇటువైపు నుంచి మనం లెక్కించినప్పుడు పి ఎక్కడుంది ఎక్కడుంది వన్ టూ త్రీ ఫోర్ ఫోర్త్ ప్లేస్ లో పి ఉన్నది సో సెలెక్ట్ ద కరెక్ట్ ఈక్వేషన్ ఆఫ్టర్ ఇంటర్చేంజింగ్ ద ఆపరేషన్స్ అండ్ నెంబర్స్ యాస్ గివెన్ బిలో సో ఇక్కడ ఈ ఇంటూ అనే ఈ సింబల్ ని ప్లస్ తో మార్చండి అని చెప్తున్నారు అలాగే ట్వెల్వ్ అనే ఈ నంబర్ ని సిక్స్టీన్ తో మార్చండి అని చెప్తున్నారు మార్చిన తర్వాత మనకి ఈ ఆన్సర్స్ దేంట్లో వస్తాయి అని గమనించాలి ఇక్కడ మనం గమనిద్దాం ఇక్కడ చేసే ప్రయత్నిద్దాం ఇక్కడే రాయకుండా సో సిక్స్టీన్ ప్లేస్ లో ఏమన్నారు ట్వెల్వ్ ఉంచమని చెప్పారు సో ట్వెల్వ్ వన్స్ ట్వెల్వ్ ఫైవ్స్ అని మనకి క్లియర్ గా అర్థమవుతుంది
సో ఇక్కడ ఇంటూ అని ఉంది కదా ఇంటూ ప్లేస్ లో మనం ప్లస్ ను పెడితే 70 వస్తుందా ఖచ్చితంగా రాదు ఎందుకంటే 5 ప్లస్ 40 19 అవుతుంది ఇది ఆన్సర్ కాదు సో అలాగే నెక్స్ట్ ఈక్వేషన్ తీసుకుంటాం నెక్స్ట్ ఈక్వేషన్ మైనస్ లో ఏమీ మనకి కరెక్షన్ లేదు 12 ని ఏం చేయాలంటే 16 చేయమన్నారు 16 చేసి ప్లస్ ని ఇంటూ గా మార్చి 3 తో మల్టిప్లై చేస్తే 42 వస్తుందా చూడండి 55 minus 16 is equal to 39 3 is 117 so 42 kaadu kaabatti adi wrong answer ni odilestam next option teeskundam 40 plus cheyamannaru into place lo 8 ikkada minus undi aa minus na alage unchi 12 em cheyali ippudu manam 16 cheskovali so 40 plus 8 equal to 48 48 minus 16 equal to 32 so idi kuda wrong answer so kabatti answer is option number 4 1/3 of ramesh marks in arithmetic is equal to half his marks in english ante em cheptunaru 1/3 arithmetic lo athaniki vachina 1/3 marks equal to entha ani cheptunaru half of english english lo saganiki samanam ante english lo sagam entha ante ikkada moodu bhagalu ani cheptunaru If he gets 150 marks in the two subjects, and ఈ రెండు సబ్జెక్టులు కలిపి అంటే arithmetic plus English కలిపి ఎన్ని వచ్చాయి అతనికి అంటే 150 వచ్చినట్లయితే then how many marks has he got in English? So అయితే English లో ఎన్ని marks వచ్చాయి ఇది question. So ఇలాంటి questions మనం rules, formulas, x పెట్టి చేసి time waste చేయకూడదు. So ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈజీ మెథడ్ ఏంటంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ తో చేద్దాం ఇది చాలా సింపుల్ సో ఇలా చేస్తే మీకు పెన్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు చాలా ఫాస్ట్ గా మీరు అరిథమెటిక్ కూడా చేసేయచ్చు ట్రయల్ అండ్ ఎర్రర్ అంటే ఆప్షన్ ని ఉపయోగించుకుని చేస్తాం ఇప్పుడు చూడండి ఏ ఆప్షన్ ని తీసుకోవాలి ఫస్ట్ అంటే పెద్దదిగా ఉండకూడదు చిన్నదిగా ఉండకూడదు మధ్యస్థంగా ఉన్న ఆప్షన్ ని తీసుకోవాలి 120 పెద్దదిగా ఉంది కాబట్టి నేను ఇది తీసుకోవట్లేదు 30 చాలా చిన్నదిగా ఉంది ఇది కూడా నేను తీసుకోవట్లేదు ఇప్పుడు నాకు 60 అండ్ 50 ఉన్నాయి అయితే 50 అనేది మీరు అబ్జర్వ్ చేస్తే 50 అనేది 2 తో డివైడ్ అవుతుంది కానీ 3 తో డివైడ్ కాదు సో కాబట్టి ఇలాంటి వాటిని మనం ఫస్ట్ అటెంప్ట్ లో తీసుకోకూడదు సో ఈ 3 2 రెండు తో డివైడ్ అయ్యేది ఏంటి అంటే 60 కాబట్టి నేను 60 తీసుకొని ట్రై చేస్తున్నాను ఇది ఆన్సర్ వస్తుందో కాదో అని అంటే ఈ 60 ఏంటి క్వశ్చన్ ఒక్కసారి చదవండి హౌ మెనీ మార్క్స్ హాస్ హీ గాట్ ఇన్ ఇంగ్లీష్ అంటే ఇచ్చిన ఆప్షన్స్ అన్ని దేన్ని చూపిస్తున్నాయి ఇంగ్లీష్ లో వచ్చిన మార్క్స్ ని చూపిస్తున్నాయి నేను అనుకుంటున్నాను ఇంగ్లీష్ లో అతనికి 60 వచ్చాయి అని మన క్వశ్చన్ లో చెప్పారు అరిథమెటిక్ ఇంగ్లీష్ రెండు కలిపి ఎంత 150 అంటే ఈ 150 లో నుంచి 60 ని తీసివేయగా నాకేమొస్తుంది అరిథమెటిక్ మార్క్స్ వస్తాయి అవన్నీ 90 సో అరిథమెటిక్ మార్క్స్ 90 అని అనుకుంటున్నాను ఇప్పుడు చూడండి క్వశ్చన్ ఏం చెప్పారు అరిథమెటిక్ లో 1/3 అంటే మూడో భాగం అంటే అరిథమెటిక్ లో మూడో భాగం ఎంత 30 ఇది సమానం అని చెప్తున్నారు దేనికి ఇంగ్లీష్ లో రెండో భాగానికి అంటే 60/2 ఎంత 30 సో ఈ 30/30 సరిపోయింది కాబట్టి మన ఆన్సర్ ఏంటి అంటే 60 అని చెప్పాలి సో ఈ విధంగా మీరు పెన్ను కూడా ఉపయోగించకుండా జస్ట్ నోట్ తోనే ఇలాంటి క్వశ్చన్ ని ఆన్సర్ చేయొచ్చు అయితే ఇక్కడ మీరు ఫాలో అవ్వాల్సిన మెథడ్ ఏంటంటే ట్రయల్ అండ్ ఎర్రర్ సో రాజు అండ్ నిర్మల సెలబ్రేటెడ్ దేర్ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ ఆన్ సండే సో వాళ్ళ మొట్టమొదటి పెళ్లి రోజు ఎప్పుడు చేసుకున్నారు వాళ్ళిద్దరు సండే చేసుకున్నారు అయితే ఆ రోజు డేట్ ఎంత అంటే 5th December 1993 ఏం రోజు అంటే సండే అని క్వశ్చన్ లో ఇస్తున్నారు అయితే వాట్ వుడ్ బి ద డే ఆఫ్ దేర్ వెడ్డింగ్ యానివర్సరీ ఇన్ 1997 అంటే మళ్ళీ వెడ్డింగ్ యానివర్సరీ ఎప్పుడు వస్తుంది డేట్ మారదగా 5th డిసెంబరే వస్తుంది అయితే సంవత్సరం ఏమిస్తున్నారు 97 లో ఏమి రోజు అని అడుగుతున్నారు అంటే ఇప్పుడు మీరు గమనించండి 93 నుంచి 97 వరకు మధ్యలో ఏమేం సంవత్సరాలు ఉంటాయి 1994 1995 1996 1997 అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఏం రోజు వస్తుంది అని తెలుసుకోవాలంటే మీరు ఆడ్ డేస్ అనే కాన్సెప్ట్ ని తెలుసుకోవాలి సో ఇది అందరికీ మీకు తెలిసి ఉంటుంది బట్ స్టిల్
ఒక్కసారి మీకు అది గుర్తు చేసి తర్వాత నేను క్వశ్చన్ లోకి వెళ్తాను. ఆడ్ డేస్ అంటే ఏంటి అంటే వారంలోకి రానటువంటి రోజులు. అంటే సెవెన్ తో డివైడ్ చేయగా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంవత్సరంలో 365 డేస్ అని మనకు తెలుసు. అంటే ఈ 365 ని 7 తో భాగించినట్లయితే రిమైండర్ ఎంత అవుతుందో ఆ రిమైండర్ ఆడ్ డేస్ అని చెప్తాం. అంటే ఇప్పుడు చూడండి, సో దీన్ని నేను డివైడ్ చేస్తున్నాను, 7 ఒకట్ల 7 5 35 ఒకటి ఉంది ఇక్కడ 15 అంటే 7 రెండ్ల అంటే 52 వారాలు కంప్లీట్ గా ఉన్నాయి. అంటే 52 ఏళ్ళు ఎంతంటే 364 అంటే ఈ 365 కి 364 కి మధ్య తేడా ఎంత అంటే ఒక్క రోజు. ఆ ఒక్క రోజునే ఏమని పిలుస్తాం మనం, ఆడ్ డే అని పిలుస్తాం. అంటే సింపుల్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 7 చే భాగించగా చివరిగా మిగిలిపోయింది అంటే రిమైండర్, రిమైండర్ స్థానంలో మిగిలింది వాటిని ఏమనాలంటే ఆడ్ డేస్ అనాలి. ఇది మీకు తెలుసు 1994 సంవత్సరం సాధారణ సంవత్సరం, దీంట్లో 365 రోజులు ఉంటాయి. 365 రోజుల్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే ఒక్క ఆడ్ డే ఉంటుంది. 1995 కూడా సాధారణ సంవత్సరం, ఇక్కడ కూడా 365 డేస్ ఉంటాయి. ఇక్కడ కూడా ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే ఒక్క ఆడ్ డే ఉంటుంది. 1996 అంటే మాత్రం ఇది మీకు తెలుసు లీప్ ఇయర్ అంటే లీప్ సంవత్సరం అని మీకు తెలుసు. ఈ లీప్ ఇయర్ లో 366 రోజులు వస్తాయి అంటే ఇక్కడ 2 ఆడ్ డేస్ వస్తాయి. 1997 అనేది సాధారణ సంవత్సరం అంటే 365 రోజులే ఉంటాయి, ఇక్కడ ఒక్క ఆడ్ డే వస్తుంది. అంటే ఈ సండే తర్వాత ఈ ఆడ్ డేస్ అన్ని కలపగా వచ్చే రోజే 97 ఉంటుంది. అంటే ఈ మొత్తం యాడ్ చేద్దాం, 1+1 2, 2+2 4, 4+1 5. అంటే మొత్తం అంటే సండేకి 5 రోజులు కలిపితే ఆ రోజు తెలుస్తుంది. సండే నుంచి 5 రోజులు అంటే మండే 1, ట్యూస్డే 2, వెన్స్డే 3, థర్స్డే 4, ఐదో ఏమవుతుందంటే ఫ్రైడే. సో కాబట్టి దీని ప్రకారం మనకి 97 లో డిసెంబర్ 5 ఏం రోజు వస్తుందంటే ఫ్రైడే వస్తుంది. మై ఏజ్ ఈస్ 2 ఇయర్స్ లెస్ దాన్ ట్వైస్ దట్ ఆఫ్ మై బ్రదర్ ఏజ్. అంటే ఏం చెప్తున్నారు ఒక్కసారి దీన్ని అర్థం చేసుకోండి. దీన్ని కూడా మనం పెన్ లేకుండానే డైరెక్ట్ గా ఆన్సర్ పెట్టేయచ్చు. మై ఏజ్ ఈస్ 2 ఇయర్స్ లెస్ అంటే 2 సంవత్సరాలు నా వయసు తక్కువ ఉంది అంటున్నాడు. దేనికి? ట్వైస్, ట్వైస్ అంటే రెండింతలు, దట్ ఆఫ్ మై బ్రదర్ అంటే నా బ్రదర్ రెండింతల వయసు కంటే నా వయసు ఎంత ఉంది, 2 సంవత్సరాలు తక్కువ ఉంది అని చెప్తున్నాడు. అయితే అది గుర్తుపెట్టుకోండి. నవ్ ఐ ఆమ్ 16 ఇయర్స్ ఓల్డ్ అంటే నా వయసు ఇప్పుడు 16. హౌ ఓల్డ్ ఈస్ మై బ్రదర్ అయితే నా బ్రదర్ యొక్క వయసు ఎంత? ఇప్పుడే చెప్పాం మనం నా వయసు ఎలా ఉంది, మై ఏజ్ ఈస్ 2 ఇయర్స్ లెస్, 2 సంవత్సరాలు తక్కువ ఉందిగా. ఆ తక్కువని కలిపేద్దాం, 2 సంవత్సరాలు కలిపేస్తే ఎంత అవుతుంది, 18. ఇప్పుడు ఇంకా తక్కువ కాదుగా, 18 అయిపోయింది. దేంతో పోలిస్తే తక్కువ, ట్వైస్ దట్ ఆఫ్ మై బ్రదర్ నా బ్రదర్ కి రెండింతల వయసు కంటే 2 సంవత్సరాలు తక్కువ. ఇప్పుడు 2 సంవత్సరాలు కలిపేశాను కాబట్టి తక్కువ ఉండే అవకాశం లేదు. ఇది దేనికి సమానం, నా బ్రదర్ రెండింతలకు సమానం. సో కాబట్టి 2తో డివైడ్ చేయండి, 18/2=9. నా బ్రదర్ వయసు ఎంత అంటే 9 ఇయర్స్. ఇఫ్ సుధా ఈస్ ది డాటర్ ఆఫ్ ది వైఫ్ ఆఫ్ ది ఓన్లీ సన్ ఆఫ్ ది ఫాదర్ ఆఫ్ ప్రియాస్ ఫాదర్, హౌ ఈస్ సుధా రిలేటెడ్ టు ప్రియా? సో తర్వాత ఉన్నది అవసరం ఉందా లేదా అని మళ్ళీ చూద్దాం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే హౌ ఈస్ సుధా రిలేటెడ్ టు ప్రియా, సుధా ప్రియాకి ఏమవుతుంది. సో ప్రియాకి ఏమవుతుంది అంటే ప్రియా ఎక్కడుందో అక్కడ నుంచి మనం క్వశ్చన్ స్టార్ట్ చేయాలి. సో ప్రియా ఇక్కడ ఉంది, సో ఇక్కడ ఉంది కాబట్టి ఎక్కడైతే ఆఫ్ వస్తుందో అక్కడ వరకు క్వశ్చన్ ని చిన్న చిన్న పీసెస్ గా డివైడ్ చేసేయండి. సో ఎక్కడైతే ఆఫ్ ఉందో అక్కడ వరకు డివైడ్ చేసేసుకోండి. ఎక్కడైతే ఈజ్ ఉందో అక్కడ ఈక్వల్ టు అనుకోండి. అంటే ఈక్వల్ టు అంటే సుధా నాకేమవుతుంది, దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుందో చూద్దాం. నాకు అంటే ఇక్కడ నేను ప్రియా అనుకోవాలి, ప్రియా ఫాదర్, ప్రియా నాన్నగారు. నాన్నగారికి ఎవరున్నారు మళ్ళీ, ప్రియా అంటే ఎవరో కాదు నేనే అని అనుకోండి. ప్రియాస్ ఫాదర్ అంటే మా నాన్నగారే అని అనుకోండి. నాన్నగారికి ఎవరున్నారు మళ్ళీ, నాన్నగారు. నాన్నగారు నాన్నగారు ఎవరంటే తాతగారు అనుకోండి. తాతగారికి ఎవరున్నారు, ఓన్లీ సన్ అంటే మీ నాన్నగారికి, నాన్నగారికి అంటే మీ తాతగారికి ఒకే ఒక్క కొడుకు ఉన్నాడు. ఆ ఒకే ఒక్క కొడుకు మీకేమవుతాడంటే నాన్న అవుతారు. అయితే ఆ నాన్నకి ఎవరున్నారు ఇక్కడ, వైఫ్. నాన్న యొక్క భార్య ఎవరంటే అమ్మ.
ఆ అమ్మకి సుధా ఎవరు అమ్మకి కూతురు అమ్మ కూతురు అంటే ఏమవుతుంది మనకి చెల్లెలు అవుతుంది అయితే ప్రియాకి సుధా ఏమవుతుంది సిస్టర్ అవుతుంది సో కాబట్టి ఆన్సర్ ఇస్ ఆప్షన్ నంబర్ 1 అమర్స్ ప్లేస్ ఇస్ 10th ఇన్ ద లైన్ కంటైనింగ్ 50 మెంబర్స్ అంటే ఇక్కడ రెండు అంశాలు మీకు ఇచ్చారు టోటల్ ఇచ్చేశారు ఇవన్నీ మీరు పెన్తో చేయాల్సిన క్వశ్చన్స్ కాదండి కొద్దిగా ప్రాక్టీస్ చేయాలంటే సో ఇది రాయకూడదు నేను చెప్తున్నాను కాబట్టి రాస్తున్నాను అమర్స్ ప్లేస్ ఇన్ 10th ఇన్ ద లైన్ కంటైనింగ్ 50 మెంబర్స్ కంటైనింగ్ 50 మెంబర్స్ అంటే ఆ టోటల్ లైన్ లో ఎంత మంది ఉన్నారు 50 మంది ఉన్నారు అయితే అమర్ ఎటువైపు నుంచి ఉన్నారు ఒక వైపు నుంచి అతను అమర్ ఎలా ఉన్నారంటే 10th ప్లేస్ లో ఉన్నారు వాట్ ఇస్ హిస్ ప్లేస్ ఫ్రమ్ ది అదర్ ఎండ్ సో అతను టాప్ లో ఉన్నాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ టాప్ నుంచి కౌంట్ చేసినప్పుడు అతను 10వ స్థానంలో ఉన్నారు అనుకోండి నౌ ద క్వశ్చన్ ఇస్ బాటమ్ సైడ్ నుంచి అతను ఎక్కడ ఉన్నాడో మనం చెప్పాలి ఈ క్వశ్చన్ మనకి ర్యాంకింగ్ అండ్ చాప్టర్ లోంచి ఇవ్వబడిందని మనం గుర్తు చేసుకోవాలి అయితే ర్యాంకింగ్ లో ఫార్ములా మీకు తెలుసు సో టోటల్ ఈక్వల్ టు సో టాప్ ప్లస్ బాటమ్ మైనస్ 1 అలాగే టాప్ అడిగితే టోటల్ మైనస్ బాటమ్ ప్లస్ 1 బాటమ్ కనుక్కోవాలంటే టోటల్ మైనస్ టాప్ ప్లస్ 1 సో ఇవన్నీ మీకు తెలుసు సో డైరెక్ట్ గా అది గుర్తుపెట్టుకొని దీన్ని చేసేద్దాం ఇప్పుడు మనకి టోటల్ తెలుసు 50 టాప్ తెలుసు 10 మనం ఏం కనుక్కోవాలి అంటే బాటమ్ కనుక్కోవాలి సో రూల్ ఏంటి అంటే ఈ రూల్ మనం ఇక్కడ యూజ్ చేసుకోవాలి సో టోటల్ నుంచి టాప్ ని తీసేయాలి టోటల్ 50 టాప్ ని తీసేసాను ప్లస్ 1 పెట్టేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది 50 నుంచి 10 తీసేస్తే 40 40 ప్లస్ 1 ఈక్వల్ టు 41 సో 41 ఆన్సర్ ఇస్ ఆప్షన్ నెంబర్ 4 చూస్ ది ఇదంతా మీరు చదవకూడదు టైం వేస్ట్ అవుతుంది ఇది వెన్ డయాగ్రమ్ అని మీకు అర్థమైపోతుంది ఇక్కడ ఉన్న ఈ మూడింటికి దగ్గరలో ఉన్న రిలేషన్ ఏంటో చెప్పాలి సో మనకి అర్థమవుతుంది క్యాప్సూల్ యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్స్ అంటే ఇక్కడ ప్రతి క్వశ్చన్ కి ఎగ్జాక్ట్ ఆన్సర్ చెప్పలేము ఉన్న దాంట్లో అతి దగ్గరగా ఉన్న ఆన్సర్ ని పెడతాం అయితే మీకు ఈ సంగతి తెలుసు క్యాప్సూల్ కి ఇంజెక్షన్ కి ఎలాంటి సంబంధం లేదు ఎందుకంటే టాబ్లెట్స్ వేరే సో దిస్ ఇస్ క్యాప్సూల్ అనుకోండి ఇంజెక్షన్ వేరే ఈ రెండు మాత్రం వేరు వేరుగా ఉండాలి ఈ రెండిట్లో కూడా ఏమున్నాయంటే యాంటీబయాటిక్స్ ఉన్నాయి సో ఈ రెండు మందులన్నీ కూడా మనకి యాంటీబయాటిక్స్ అని మనకు తెలుసు సో కాబట్టి ఈ విధంగా దీని ఆన్సర్ ఈ ఇంజెక్షన్లు యాంటీబయాటిక్స్ క్యాప్సూల్స్ కూడా యాంటీబయాటిక్స్ కాబట్టి ఆప్షన్ నెంబర్ 3 రైట్ ఆన్సర్ అని చెప్పి కోడింగ్ చేసేటప్పుడు కూడా క్వశ్చన్ అంతా చదవద్దు కోడింగ్ అని ఎలా తెలుస్తుంది అంటే కోడెడ్ అని ఇచ్చాడు కాబట్టి దీన్ని బట్టి నేను అర్థం చేసుకుని ఈ క్వశ్చన్ చదివే ప్రయత్నం ఆపేసేయండి ఇప్పుడు లూజ్ అనే ఈ 4 ఆల్ఫాబెట్స్ కి ఇక్కడ 1357 అనే నెంబర్స్ ఇచ్చారు అలాగే గెయిన్ కూడా ఏ విధంగా కోడ్ అయింది అంటే 2468 అని కోడ్ అయింది అని చెప్పారు అంటే మీకు రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చినప్పుడు మీరు అందరూ బాగా గుర్తుపెట్టుకోవాలి ఇది ఒక థంబ్ రూల్ గా తీసుకోవాలి రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చినప్పుడు ఎస్పెషల్లీ ఆల్ఫాబెట్స్ నుంచి నెంబర్స్ చేసేటప్పుడు రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చినప్పుడు ఎల్ అంటే 1 ఓ అంటే 3 ఎలా వస్తుందని ఆలోచించాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గా క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోండి 84615 కి ఆన్సర్ చెప్పేసేయండి అంటే ఇక్కడ 8 అంటే ఏంటో చూసి రాయడమే అంతేగాని లాజిక్ కనుక్కొని టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు సో 8 అంటే ఏంటి ఇక్కడ ఒక్కటే 8 ఉంది కాబట్టి దీనిలో చివరి అక్షరం ఏంటంటే ఎన్ సో ఎన్ స్టార్టింగ్ లో ఉన్న ఆప్షన్ ఏంటి అంటే ఆప్షన్ నెంబర్ 1 సో క్వశ్చన్ మార్క్ ఈ ప్లేస్ లో ఉన్నదాన్ని మనం ఆన్సర్ కనుక్కోవాలి ఈ ప్లేస్ లో ఉన్నది కనుక్కోవాలంటే ఇక్కడ ఉన్న నెంబర్స్ లో పెద్ద నెంబర్ ని తీసుకుంటే మనకి లాజిక్ త్వరగా అర్థమవుతుంది ఇక్కడ 29 ఎలా వచ్చిందో కనుక్కొని ఇలా 14 ఎలా వచ్చిందో కనుక్కుంటే మనకి క్వశ్చన్ మార్క్ లో ఏమొస్తుందో ఈజీగా చెప్పేయచ్చు సో ఇది సింపుల్ నెంబర్స్ ఏ కాబట్టి ఇక్కడ అడిషన్స్ లోనే ఉంటాయని అనుకోండి సో ఈ మూడు యాడ్ చేస్తున్నాను సో 3 ప్లస్ 2 ప్లస్ 1 ఎంతంటే 6 అయితే ఈ 6 కి 14 కి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి ఇవి సింపుల్ గా యాడ్ చేస్తే రాకపోవచ్చు అని అర్థం చేసుకుని నెక్స్ట్ మనకున్న ఆప్షన్ మల్టిప్లికేషన్ సో 3 2 గా 6 6 1 గా 6 ఇది కూడా మల్టిప్లికేషన్ లో కూడా రాలేదు కాబట్టి నెక్స్ట్ చాయిస్ స్క్వేర్ సో స్క్వేర్ చేసి చూస్తాను సో 3 స్క్వేర్ అంటే 9 2 స్క్వేర్ 4 1 స్క్వేర్ 1 సో ఇవన్నీ యాడ్ చేస్తే 14 రావడం అనేది మనం గమనించాం మరి అది ఇక్కడ కూడా సరిపోతుందా లేదా ఒక్కసారి చూడండి 4 స్క్వేర్ 16 3 స్క్వేర్ 9 2 స్క్వేర్ 4 ఇవన్నీ కలిపితే 29 సరిపోయింది
అలాగే 5 స్క్వేర్ 25, 4 స్క్వేర్ 16, 3 స్క్వేర్ 9, ఇవన్నీ కలిపితే 50. సో అంటే ఈ రూల్ మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా చేసేటప్పుడు ఫస్ట్ అడిషన్, తర్వాత మల్టిప్లికేషన్ అండ్ దెన్ స్క్వేర్, ఆ తర్వాత క్యూబ్. ఈ రెండు ఈ వరుస మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఏ క్వశ్చన్ అయినా సింపుల్ గా చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ అంతా చదవద్దు, మనకు అర్థమవుతుంది. ఇక్కడ రకరకాల పీసులు ఉన్నాయి, మీకు ఒక 4-5 పీసులు ఉన్నాయి. ఈ పీసులన్నీ కలిపి ఏ బొమ్మలో ఉన్నాయి అనేది మనం గమనించాలి. సో చూడండి ఎక్కడ ఉందో, ఫస్ట్ మనం సెంటర్ లో ఉన్న స్క్వేర్ ని చూడండి. స్క్వేర్ ఎక్కడ ఉంది గమనించండి, ఇది ఖచ్చితంగా కాదు, ఎందుకంటే ఇక్కడ డైమండ్ గా మారింది. తర్వాత ప్రతి దాంట్లో ఒక ట్రయాంగిల్ ఉండాలి అని చెప్తున్నారు. సో ట్రయాంగిల్ ఎక్కడ ఉంది అంటే అన్నిట్లో కూడా ట్రయాంగిల్ క్లియర్ గా కనిపిస్తోంది, ఎందుకంటే ఇక్కడ ట్రయాంగిల్ ఉంది. సో దీనిలో ఇక్కడ ఉంది, సో ఇక్కడ కూడా ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది. సో ఈ ఫిగర్ అయితే చూసేసాం, దీన్ని కూడా మనం గమనించాం. సో నెక్స్ట్ దీన్ని చూద్దాం, ఒక ఎల్ షేప్డ్ ఫిగర్ ఉండాలి. ఆ ఎల్ షేప్డ్ ఫిగర్ ఎక్కడ ఉండాలి అంటే, సో ఇక్కడ మీకు కనిపిస్తోంది ఇక్కడ ఉన్నట్టు, సో ఈ ఆప్షన్ లో ఉన్నట్టు కనిపిస్తోంది. సో ఇక్కడ ఎల్ షేప్డ్ ఫిగర్ ఇక్కడ ఉంది, సో ఇలా ఎల్ ఉంది, ఇది రౌండ్ అనుకున్నాం. సో ఇక్కడ ఇక్కడ కూడా మనకి ఈ ఎల్ షేప్డ్ ఫిగర్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఇది చూడండి, ఇలా వచ్చి ఒక కర్వ్ లాగా ఇలా ముందుకు వచ్చి ఇలా వచ్చింది, బట్ మీకు ఇక్కడ ప్లెయిన్ గా కనిపిస్తోంది. ఇది ప్లెయిన్ గానే ఉంది, స్ట్రైట్ గా ఎక్కడ కట్ కాలేదు. ఇది ప్లెయిన్ గానే ఉంది, ఇది కట్ కాలేదు. కానీ మనకి ఇక్కడ క్లియర్ గా క్వశ్చన్ లో ఇలా వచ్చి జస్ట్ ఇలా కట్ అయినట్టు కనిపిస్తోంది. సో అది ఇక్కడ కనిపించట్లేదు కాబట్టి ఆప్షన్ 1 రాంగ్ అని తీసేస్తాం. సో ఆప్షన్ 2 లో మనకి ఆ కట్ ఉంది, కానీ చాలా విపరీతమైన కట్ ఉంది. ఇది మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చాలా విపరీతంగా ఉంది, ఇలా కూడా ఉండకూడదు. సో ఇది రాంగ్ ఆన్సర్ అని చెప్తాం. మరి ఆప్షన్ 3 లో ఎక్కడ ఉంది జస్ట్, మరి ఆప్షన్ 4 లో ఎక్కడ ఉంది అంటే ఇక్కడ మీరు గమనించవచ్చు. సో సింపుల్ గా కట్ ఉంది, ఇలా ఉంది, కాబట్టి ఆప్షన్ నెంబర్ 4 ఇస్ ది రైట్ ఆన్సర్. హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ గివెన్ ఇన్ ది డయాగ్రామ్, సో ఈ డయాగ్రామ్ లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉండాలి. సో ఫస్ట్ దీనిలో నేను మీకు నేర్పిస్తాను, ఎప్పుడైనా మీరు గమనించండి. ఇది ఫస్ట్ ఈ ట్రయాంగిల్ తీసుకోండి, ఇలా ఉన్న ట్రయాంగిల్ లో ఎన్ని ట్రయాంగిల్స్ వస్తాయి అనేది మీరు గుర్తుపెట్టేసుకోండి ఎప్పుడు కూడా. దీని నుంచి ఇంకా మర్చిపోయే ప్రయత్నం చేయొద్దు. ఇక్కడ చూడండి, ఇది ఒక ట్రయాంగిల్, ఇది రెండవ ట్రయాంగిల్, ఈ రెండు కలిపేసి పెద్ద ట్రయాంగిల్ 3. అంటే ఇలాంటి ఒక ఫిగర్ ఇచ్చినప్పుడు ఇది ఫిక్స్డ్ 3 ట్రయాంగిల్స్ ఉంటాయి. సో ఇలా ఫిగర్ ఇచ్చారనుకోండి, ఈ లోపల ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయని ఒక్కసారి కౌంట్ చేయండి, 1, 2, 3, 4, 5, 6. సో ఇలా 6 ట్రయాంగిల్స్ ఉన్నప్పుడు దీని లాజిక్ ఏంటంటే 6 × 2. ఒకవేళ 8 ఉన్నాయనుకోండి, 8 × 2. సో మొత్తం ఎంత అవుతాయి ఇక్కడ, 12. ఇది ఫిక్స్ చేసుకోండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. సో ఈ ఒక రెక్టాంగిల్ బాక్స్ లో ఆ స్క్వేర్ బాక్స్ లో కానీ ఈ విధంగా ట్రయాంగిల్స్ ఫామ్ అయి ఉంటే నెంబర్ ఆఫ్ ది ట్రయాంగిల్స్ కౌంట్ చేసి దాన్ని 2 మల్టిప్లై చేయడం లాజిక్. ఇక్కడ మాత్రం ఈ ట్రయాంగిల్ ఎప్పుడైతే వస్తుందో ఇక్కడ 3 ట్రయాంగిల్స్ ని ఫిక్స్ అవ్వండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ బాక్స్ ఇది. సో కాబట్టి దీనికి ఎన్ని వస్తాయి, 12 వస్తాయి. సో ఇది ఈ బాక్స్, సో దీంట్లో ఎన్ని వస్తాయి అంటే 3. సో 12 + 3 = 15. ఆన్సర్ ఇస్ ఆప్షన్ నెంబర్ 4. సో ఇన్ విచ్ ఆన్సర్ ఫిగర్ ఇన్ ద గివెన్ ఈస్ ఎంబెడెడ్. ఎంబెడెడ్ అంటే మనకు తెలుసు. సో ఎంబెడెడ్ అంటే ఇక్కడ ఉన్న ఈ క్వశ్చన్ బాక్స్ లో ఉన్న ఫిగర్ ఆప్షన్స్ లో ఎక్కడ కనిపిస్తుంది. సో క్లియర్ గా ఒకే దగ్గర కనిపిస్తుంది. సో దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 3. సో మిర్రర్ ఇమేజ్ క్వశ్చన్ అంతా చదవకండి, జస్ట్ ఈ ఒక్క పదాన్ని చూసి క్వశ్చన్ స్కిప్ చేసేయచ్చు. మిర్రర్ ఇమేజ్, సో మిర్రర్ అంటే మనకు తెలుసు, మిర్రర్ సైడ్ ఉంటే లెఫ్ట్ రైట్ చేంజ్ అవుతుంది. అదే వాటర్ అంటే కింద ఉంటుంది మిర్రర్, ఇలా వాటర్ ఇమేజ్ ఉన్నప్పుడు టాప్ బాటమ్ చేంజ్ అవుతాయి. సో ఇక్కడ మిర్రర్ ఎక్కడ ఉంది అని గమనించండి, మిర్రర్ ఎంఎన్ ప్లేస్ లో ఉంది. ఎంఎన్ అంటే అడ్డంగా ఉంది. సో అడ్డంగా ఉన్న మిర్రర్ ని ఏమనాలి మనం, వాటర్ ఇమేజ్ అని గుర్తుంచుకోండి. సో ఈ విధంగా నిలువుగా ఉంటే దాన్ని మనం మిర్రర్ ఇమేజ్ అని అనాలి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా అడ్డంగా అనేది క్వశ్చన్ లో మిర్రర్ అని ఇచ్చినా కానీ అడ్డంగా ఉంటే అది వాటర్ ఇమేజ్ అని గమనించండి. వాటర్ ఇమేజ్ లో మనం టాప్ బాటమ్ ని మారుస్తాం. సో టాప్ బాటమ్ అంటే ఇక్కడ చూడండి, లెఫ్ట్ రైట్ చేంజ్ కావు, టాప్ బాటమ్ మాత్రమే మారుతాయి. సో కిందకున్న ఈ ట్రయాంగిల్ ఎక్కడికి వెళ్ళాలంటే పైకి వెళ్ళాలి. సో పైకి వెళ్ళాలి అంటే ఈ కిందకి ఏం రావాలంటే డి షేప్ ఫిగర్ రావాలి. అంటే ఈ డి ఎలా అయిపోతుందంటే ఇలా కిందకు వచ్చేస్తుంది, అది పైన ఉన్నది కాస్త కిందకు వస్తుంది. ఆ విధంగా లేని ఆన్సర్స్ ఇది కాదు, ఇది కాదు. సో ఇప్పుడు ఈ యారో మార్క్ పైకి వెళ్తుంది మధ్యలోకి. సో మధ్యలోనే రెండిట్లో ఉంది. అయితే ఈ ట్రయాంగిల్ ఇక్కడ ఎడమ వైపు ఉంది, వాటర్ ఇమేజ్ లో ఎడమ కుడి మారదు, కేవలం టాప్ బాటమ్ మారుతాయి. సో కాబట్టి ఈ ట్రయాంగిల్ అనేది లెఫ్ట్ సైడ్ మాత్రమే ఉండాలి. అలా ఉన్న ఆన్సర్ ఇస్ ఆప్షన్ నెంబర్
3. The next term in the sequence. So number series is the number here. This number series is common in chandi. So 2 plus 1 in the 3 double in the and into 2 in the. So 6 7 in the and plus 1 in the 7 multiplication 7 2s are 14 and oxar plus 1 oxar into 2 plus 1 into 2 along the property 14 plus 1 equal to 15. Again the statement and conclusions only in the oxar. ఈ స్టేట్మెంట్ ని చదివి ఆ ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్ట్ అని మనం గుర్తించి దాని ద్వారా ఏం అర్థమైందో అది మనం తీర్మానంగా ఇవ్వాలి. క్వశ్చన్ చదువుతున్నాను. ఆల్ డ్రగ్స్ హ్యాస్ సైడ్ ఎఫెక్ట్స్. ఇక్కడ మీరు గమనించాలి, ఆల్ డ్రగ్స్ అంటే ఉన్న డ్రగ్స్ అన్ని, డ్రగ్స్ అంటే మెడిసిన్ అనుకోండి, ప్రతి మెడిసిన్ కూడా ఏం కలిగి ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్తున్నారు. సో దేర్ ఈస్ ఆల్వేస్ ఎ బిల్టిన్ రిస్క్ వై టేకింగ్ మెడిసిన్ అంటే మెడిసిన్ తీసుకుంటే ఖచ్చితంగా అవి రిస్క్ తో కూడుకున్న పని అని చెప్తున్నారు. ఎందుకంటే ప్రతి మెడిసిన్ కూడా ఏముంటుంది, సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది అని స్టేట్మెంట్ చెప్తోంది. ఇప్పుడు ఆప్షన్ 1 చూడండి. నో మెడిసిన్ ఈస్ వితౌట్ ద రిస్క్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఒక్క మెడిసిన్ కూడా సైడ్ ఎఫెక్ట్ లేనిదే లేదు అని చెప్తున్నారు. రైట్ ఆర్ రాంగ్? రైట్. ఎందుకంటే ఇక్కడ అన్ని అని యూజ్ చేశారు, ప్రతి మెడిసిన్ కూడా సైడ్ ఎఫెక్ట్ కలిగి ఉంటుంది అని. సో ప్రతి మెడిసిన్ కూడా కలిగి ఉంటుందంటే ఒక్క మెడిసిన్ కూడా సైడ్ ఎఫెక్ట్ లేదు ఉండదు కదా. సో కాబట్టి ఆప్షన్ నెంబర్ 1 రైట్ ఆన్సర్. నెంబర్ 2, డ్రగ్స్ మేక్ థింగ్స్ వర్స్ దాన్ ద డిసీజ్ ఇట్సెల్ఫ్ అంటే మెడిసిన్ గాని మీరు వాడితే జబ్బుతో మీరు బాధపడేదానికంటే ఈ మెడిసిన్ ఇంకా మిమ్మల్ని కృంగదీస్తుంది అని చెప్తున్నారు. అది మనకి నిజమో కాదో మనకైతే తెలియదు. ఒకవేళ తెలిసినా అది ఆన్సర్ అని పెట్టకూడదు. ఎందుకంటే దీని గురించి మనకి స్టేట్మెంట్ ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు కాబట్టి. సో కాబట్టి ఆప్షన్ 2 రాంగ్, ఆన్సర్ ఈస్ ఓన్లీ 1. ఇఫ్ విత్ ది ఫస్ట్, సో ఫస్ట్ అంటే హెచ్, ఫస్ట్ 4th అంటే పి, 6th అంటే టి, 7th అంటే ఏ, ఆఫ్ ది వర్డ్ ఈ ప్లేసెస్ లో ఉన్న ఈ లెటర్స్ ఏ మీనింగ్ఫుల్ వర్డ్ ఈస్ ఫార్మ్డ్ అంటే పి టి ఏ ఈ నాలుగు అక్షరాలు తీసుకోండి, తీసుకొని ఒక మీనింగ్ఫుల్ వర్డ్ ఫామ్ చేయగలరా అని అడుగుతుంది. ఒకవేళ ఫామ్ చేసినట్లయితే వాట్ ఈస్ ది లాస్ట్ లెటర్ ఆఫ్ దట్ వర్డ్ అంటే చివరి లెటర్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఈ నాలుగు అక్షరాలతో మనం ఫామ్ చేయగల మీనింగ్ఫుల్ వర్డ్ ఏంటది, పిఏ టిహెచ్, పాత్. పాత్ అంటే దారి. సో చివరి లెటర్ ఏంటి, హెచ్. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 4. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఒక లెటర్ సిరీస్ అని మనకు అర్థమవుతుంది. సో ఈ లెటర్ సిరీస్ ని చేయాలంటే మనకి రెండు మెథడ్స్ ఉన్నాయి, ఒకటి ఫ్యాక్టర్ మెథడ్, రెండోది మనం ఇంతకు ముందే డిస్కస్ చేసిన ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటే మీరు ఆప్షన్ తీసుకోవడం, ఫ్యాక్టర్ అనేది క్వశ్చన్ నుంచి చేయడం. ఇలాంటి క్వశ్చన్స్ కొద్దిగా ఫ్యాక్టర్ మెథడ్ లో చేస్తే టైం అనేది కొంత సేవ్ అవుతుంది. సో మరి ఫ్యాక్టర్ మెథడ్ చేయాలంటే ఏం చేయాలంటే ముందు ఇక్కడ ఉన్న లెటర్స్ ఎన్ని అనేది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 అంటే ఈ 15 అనే నెంబర్ కి ఫ్యాక్టర్స్ ఏముంటాయని చూడండి, 3 × 5 అలాగే 5 × 3. సో దీని ప్రకారం మనం మన కన్వీనియంట్ ప్రకారం దీన్ని కట్ చేసుకుని ఆ తద్వారా మనం ఆన్సర్ ని ఆలోచించే ప్రయత్నం చేయొచ్చు. ఎప్పుడు చిన్న చిన్నవి చేయకండి, 3 5లు కనుక్కోవడం అంటే లాజిక్ కష్టం అవుతుంది. సో 5 3లు తీసుకున్నట్లయితే కొంత సులువుగా ఆన్సర్ రావచ్చు. అంటే 5 5గా కట్ చేసేసేయండి, ఇక్కడ వరకు ఇది కట్ అయిందని అనుకోండి, అలాగే నెక్స్ట్ 5 కూడా కట్ అవుతుంది, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మీరు లాజికల్ గా ఆలోచించి, నేను ఇక్కడ చెప్తున్నాను కాబట్టి కింద రాస్తున్నాను, మీరు రాయకుండా కూడా చేసేయచ్చు. చూడండి ఒకసారి మీకే అర్థమవుతుంది లాజిక్ ఎంత ఈజీగా ఉంటుందో. సో ఫస్ట్ పార్ట్ అది, సెకండ్ పార్ట్ ఈ విధంగా ఉంది. సో థర్డ్ పార్ట్ ఇప్పుడు ఇంక మీకు అర్థమైపోయినట్టుంది. చూడండి ఒకసారి, ఇక్కడ అన్నిట్లోనూ సి కామన్ గా ఉంది, ఇక్కడ 2 బీలు ఉన్నాయి, 2 ఏలు ఉన్నాయి, ఇక్కడ 2 బీలు ఉన్నాయి. అంటే ఇక్కడ మీకు అర్థమవుతుంది ఇక్కడ ఏ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ఏనే ఉండొచ్చు అని అనుకోవాలి. ఇక్కడ 2 బీలు వచ్చింది, ఇక్కడ కూడా బి ఉండొచ్చు. ఎందుకు అలా అనుకుంటున్నామంటే ఇక్కడ 3 సీలు వచ్చాయి కాబట్టి. సో ఇక్కడ 2 బీలు ఉన్నాయి కాబట్టి ఇది కూడా బి అవి ఉండొచ్చు. ఇది అన్ని అదే లాజిక్ లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ సి, ఇక్కడ సి అయితే మనకి ఇది క్లియర్ గా వచ్చింది, సిరీస్ ఏబిసి బిసి, ఏబిసి బిసి, ఏబిసి బిసి. సో ఇప్పుడు మనం బ్లాంక్స్ ని ఫిల్ చేసి ఆన్సర్ చెప్పగలిగితే ఏమవుతుంది ఆన్సర్. సో ఇలాంటి ఆన్సర్ ఎక్కడుంది అంటే ఆప్షన్ నెంబర్. సో ఇలా మనం 30 క్వశ్చన్స్ ఎంతో ఫాస్ట్ గా 30 out of 30 ఎగ్జామ్ లో స్కోర్ చేయొచ్చు. అలాగే మన ఈ ప్రోగ్రామ్ అనేది ఇక్కడతో ఆగిపోదు. సో మీ ఎగ్జామ్ అయ్యేంత వరకు నేను రెగ్యులర్ గా
మంచి క్వశ్చన్స్ అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చే క్వశ్చన్స్ గ్యాదర్ చేసి మేము ముందు ప్రజెంట్ చేస్తాను. సో డెఫినెట్గా అందరూ వాచ్ చేయండి, లైక్ చేయండి, ఎవరికైతే యూస్ఫుల్గా ఉంటుందో వాళ్ళందరికీ షేర్ చేయండి, అందరూ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ.